isometric projection. First one point this one 30 degrees, 90 degrees, 30 degrees. The point this one, one more lines this one. This one first one the object law right side of the 100 mm each. Left side of the side view 60 mm each. Height of the 65 mm each. ఇలా తీసుకున్నాం ఆబ్జెక్ట్కి మనకి బాక్స్ అనేది వచ్చింది ఫస్ట్ మనం ఇక్కడ నుంచి 15 mm ఒక పాయింట్ తర్వాత అదే ఇక్కడ నుంచి 32 mm ఒక పాయింట్ ఇలా తీసుకున్న తర్వాత మనం 15 mm ఒక పాయింట్ తీసుకున్నాం ఆ పాయింట్కి ఒక లైన్ తీసుకోవాలి అలాగే 32 mm ఒక పాయింట్ ఒక లైన్ అలాగే ఇక్కడ నుంచి మనకి 40 mm అడిగారు 40 mm ఒక పాయింట్ తీసుకున్నాం ఈ 40 mm నుంచి 15 mm ఒక టేపర్గా ఒక లైన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ పైనుంచి 25 mm అడిగారు ఇక్కడ ఇక్కడ నుంచి 60 mm అడిగారు 25 mm కి ఒక లైన్ తీసుకుందాం అలాగే 60 mm ఒక లైన్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ అనమాట మనకి ఇక్కడ రావాలి ఇక్కడ పాయింట్కి స్ట్రైట్ లైన్ అలాగే ఇక్కడ పాయింట్కి స్ట్రైట్ లైన్ అలాగే ఇక్కడ పాయింట్కి స్ట్రైట్ లైన్ వచ్చిన తర్వాత మనకి ఈ పాయింట్కి ఒక సైడ్ వ్యూ లైన్ 50 mm లైన్ అని బేస్ పెట్టుకుని ఒక లైన్ తీసుకుంటే ఇది యాడ్ అవుతుంది ఆ కలిసిన పాయింట్ నుంచి మనకి ఇవతల ఇది కూడా 25 mm ఇచ్చారు ఈ 25 mm నుంచి ఈ పాయింట్ టు పాయింట్ ఇది మనకి యాడ్ అవ్వాలి అదే లైన్ బేస్ పెట్టుకుని ఈ రెండు పాయింట్లకి రెండు లైన్లు తీసుకుంటే మనకి ఎక్కడో పాయింట్ ఎక్కడో పాయింట్ వస్తుంది దీని నుంచి దీనికి ఇలా కలుపుతాం ఆబ్జెక్ట్ కొంతవరకు మనకు కంప్లీట్ అయింది ఫస్ట్ ఇది 25 mm అడిగాడు ఇక్కడ నుంచి ఇది 35 mm అడిగాడు 25 mm ఒక లైన్ 35 mm ఒక లైన్ లైన్ తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇది 22 mm అడిగారు ఇక్కడ 22 mm టేపర్ లైన్ అనమాట బేస్ పెట్టుకొని టేపర్గా ఒక లైన్ తీసుకున్నాం సైడ్ వ్యూ లైన్ బేస్ పెట్టుకొని ఇది ఒకటి ఈ పాయింట్ నుంచి ఇది ఒకటి
మళ్ళీ అలాగే ఈ పాయింట్ నుంచి ఒక లైన్, ఇప్పుడు స్ట్రైట్ లైన్ బేస్ పెట్టుకొని ఇక్కడ వచ్చిన పాయింట్కి ఒక లైన్ తీసాం, ఇక్కడ కలిసింది, దీని నుంచి ఈ లైన్ బేస్ పెట్టుకొని ఒక లైన్ తీసాం. ఆబ్జెక్ట్ అనేది మనకి కంప్లీట్ అయ్యింది. ఇది మనం అరేంజ్ చేసుకుంటే ఎక్స్టెన్షన్ లైన్స్, ఎక్సెస్ లైన్స్, ఇప్పుడు ఈ లైన్ని మనం ఎక్స్టెన్షన్ లైన్స్ అంటాం. ఇలా పెంచుకొని ఇక్కడ నుంచి ఇది 25 mm, ఇది 50 60 mm. అలాగే 25 35 40. ఇది మనకి ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అన్నమాట.